ఆయన బలహీనతల వల్ల ఇంకొకళ్ళలో తయారైన పరిస్థితిలో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొక కుటుంబానికి సంబంధించో ఇవన్నీ బయట డిస్కస్ చేయడానికి ఇబ్బందికరమైనవైన కారణాలు అవి ఉండడం ఇదే సాగు ఆసరాగా చేసుకుని ఈ మీడియా నోటికొచ్చినట్టు ఎడాపెడా అంటే ఇటు నుంచి మాట్లాడలేరు కదా అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా పోవడం ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక ఒక నిజాయితీగానో నిబద్ధతతోనో ఉండే వీళ్ళ మీద ఒక రౌడీయిజం చేసి గుండాయిజం చేసి ఓ టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదులాగా వాళ్ళు అటాక్ చేసి ఇలాంటివన్నీ రాతల్లో తమ రాతల్లో వాళ్ళు చూపిస్తున్న దానివల్ల అది ఎంతవరకు పోతుంది ప్రజల్లో అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రజల్లో అపోహలకు ఎంతగా దారితీస్తుంది దానివల్ల ఎంత అనర్థం జరుగుతుంది అనేది ఈ కేసులో మనకు బాగా కనపడుతుంది ఇది ఒక్క ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు ఏకంగా ఈ ప్రాసెస్లో దీనికి సంబంధించి ఎవరు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేసినా మేము సహించము అనేంతవరకు ఆ ముఠా పోతుందంటే అంటే జడ్జి గారు ఎవరైతే మన లాజికల్ క్వశ్చన్స్ రైజ్ చేశారో ఆ రోజు అయ్యా ఈ వైపు ఎందుకు చూడట్లేదు మరి ఇదైతే ఇట్లెందుకు చేయలేదని అడిగారన్నందుకే ఆయనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ మూటలు డబ్బులు మూటలు పోయినాయేమో అని ఒకడు అనగలిగాడు అనేంత దీనికి పోగలిగాడంటే ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఎంత ధీమాతో మూవ్ అవుతున్నారు వ్యవస్థలు మా చేతుల్లో అనేది అర్థమవుతుంది ఆ ఛానల్ కానీ ఆ ఛానల్ యజమానులు కానీ ఆ పేపర్ కానీ వాటిని కానీ వీటిని ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే వ్యవస్థలకు గౌరవం ఇస్తున్నందుకు మా చేతులు కాళ్ళు కట్టేసుకొని వాళ్ళు కొడుతున్న అటాక్స్ అన్ని భరించాల్సి వస్తుంది ఈ పక్క ఆ వ్యవస్థలకు సంబంధించినంత వరకు మేము తప్ప అంటే అది కోర్టులు న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో రామోజీరావుకు అనుకూలంగానో రాధాకృష్ణకు అనుకూలంగానో ఏదన్నా నాలుగు మాటలు అంటే ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు రాజ్యాంగం నాలుగు పాదాల బాగా నడుస్తున్నట్టు వాళ్ళ దృష్టిలో ఈ సదరు రామోజీరావు రాధాకృష్ణ ఈ గ్యాంగ్ దృష్టిలో చంద్రబాబు దృష్టిలో అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు కానీ ఇంకొక కోణంలో కానీ పొరపాటున అటువైపు న్యాయస్థానాలు చూసినా మేము సహించము అనే అహంకారం ఏ స్టేజ్లో ఉందనేది ఈ మధ్య వాళ్ళ ఇంటర్వ్యూలో వ్యక్తమైంది దాని గురించే ఈరోజు జడ్జి గారు కూడా ఆర్డర్లో మెన్షన్ చేశారు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నాం 19లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఫైనల్ వేసిన దాంట్లో ఒకరొకరిని కార్నర్ చేసి ఏ కోణంలో అయితే అసలు అవకాశమే లేదో రాజకీయ కోణంలో దాంట్లోనే అడుగులు వేసుకుంటూ పోతున్నప్పుడు ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాం అయ్యా ఇంకొక కోణం ఉంది మీరు అప్రూవర్ పేరుతో ఎవడినైతే లొంగ తీసుకొని మీకు ఎట్లా కావాలనో మీకంటే నేను సిబిఐకి కాదు ఈ ముఠాకు ఎట్లా కావాలనో వాడితో రాయించి అందులో దాని ప్రకారం పోతున్నట్టు కనపడుతుంది పోని దాని ప్రకారం చూసినా కూడా అక్కడ డాక్యుమెంట్ గురించి ప్రస్తావన ఉంది అది కూడా ఒక బలమైన మోటివ్ అయి ఉండే అవకాశం ఉంది దాంట్లోకి ఎందుకు పోరు అని మేము అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా వరుసగా ఈ వైపు ఒకరొకరిని ఒకరిని తీసుకుని ఆఖరుకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కూడా కస్టడీలోకి అనవసరంగా తీసుకొని మన జడ్జి గారి దగ్గర అంతా వస్తే ఏముంది వాళ్ళని అడిగితే ఏమి చెప్పట్లే అనేది చెప్పేంతవరకు అంటే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు వేధించడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబ ఆయనను ఒక బ్యాడ్ లైట్లో చూపే ప్రయత్నం వీళ్ళది ఏదేది ఉందో దాంట్లో పనిముట్టుగా ఆ సంస్థ కానీ లేదా వారి వ్యవహార శైలి కానీ సిబిఐ దాని అధికారుల స్థాయిలో జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు లేదా దాని వ్యవహార శైలి కానీ ఇన్నాళ్ళు కనపడుతూ పొలిటికల్ దీనికి సంబంధించినది మొన్న క్లియర్గా వీ బిలీవ్ దట్ పొలిటికల్ ఇది ఉందనేది సిబిఐ అంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చినాము పొలిటికల్ దానికి సంబంధించినంతవరకు జడ్జి గారి దాంట్లో కూడా పాయింట్